సిద్దిపేట కోర్టులో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. గతంలో చిన్న కోడూరు మండలం చెండ్లపూర్ వద్ద రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు నిర్మించే దశలో భూ నిర్వాసితుల కోసం అక్కడి స్థానికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు రేవంత్ రెడ్డి భూ నిర్వాసితుల పక్షాన సభలో పాల్గొన్నారు. ఆనాటి సభలో రేవంత్ రెడ్డి చేసిన అభ్యంతరాల వ్యాఖ్యలపై చిన్న కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి సిద్దిపేట కోర్టులో విచారణ సాగుతోంది. అనంతరం సిద్దిపేటలోని మైత్రి వనంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ సిద్దిపేట కోర్టుకు హాజరైనం అంటే ఇది మా సొంత కేసో, మా భూ తగాదాలో లేకపోతే కేసీఆర్ హరీష్ తో మాకున్న లావాదేవీలో కాదు. రంగనాథ్ సాగర్ లో పేదల భూములు ప్రధానంగా దళితులై గిరిజనులై పేదవాళ్ళ ఎకరం అరెకరం ఉన్న భూములను తక్కువ ధరకు మేము ఇచ్చినంతనే మీరు తీసుకొని మీ భూములు వదిలి మీ ఊర్లో వదిలి పోవాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం అన్యాయంగా గుంజుకునే ప్రయత్నం చేస్తే ఆ రోజు ఆ బాధితులు ముంపు బాధితులు వచ్చి ఆ పక్కన రెండు సార్లు ఆ ముంపు బాధితుల దీక్షకు మద్దతు పలికి ఆనాడు ప్రకటన చేసిన వారం రోజుల లోపల హరీష్ రావు గారు వచ్చి సమస్యకు పరిష్కరించి 5 లక్షలు కాదు, ఆనాడు రైతులు కోరుకున్నట్టుగా ఎకరాకు 10 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఇవ్వకపోతే హరీష్ రావు గారు ఇల్లు ముట్టాడే కాదు, హరీష్ రావు గారికి ఇంటికి దర్వాజలు కిటికీలు కూడా ఉండవు, అన్ని కూడా ఊడబెరకపోతామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. ఆ దెబ్బతో హరీష్ రావు దిగొచ్చి ఆ రైతులకు 10 లక్షల 75 వేల రూపాయలు